భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేట పట్టణంలో పార్లమెంటులో ఎస్టీ రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే ముచ్చ నాగేశ్వరరావు సారథ్యంలో ఆశ్వారావుపేట రింగ్ రోడ్ సెంటర్లో ప్రధాని మోదీ దృష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముచ్చ మాట్లాడుతూ పార్లమెంటులో గిరిజన రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసినప్పటికీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుండా తాత్సల్యం చేస్తున్నారని వెంటనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఎస్టీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని వారు డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై చిన్నచూపు చూస్తుందని ఇటువంటి విధానాలు మానుకుని అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణకు కూడా న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామూర్తి, రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ జూపల్లి రమేష్, మందపాటి రాజమోహన్ రెడ్డి, దమ్మపేట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు బండి పుల్లారావు, జుజ్జూరు వెంకన్న, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సత్యవరపు సంపూర్ణ ఫణీందర్, సర్పంచులు నారం రాజశేఖర్, సాధు జ్యోత్స్నాబాయ్, కొడిమి సీత, కంకల పరమేష్, కలపాక శ్రీనివాసరావు, మోటూరు మోహన్, హరి, జుజ్జూరు రాంబాబు, నార్లపాటి రాములు, గంధం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. గిరిజన సాంప్రదాయం ప్రకారంగా ఈవో ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే మరి 5 సంవత్సరాలైనా ఇప్పటికీ మోడీ గారు మరి గిరిజనుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ జీవోల్ని పక్కన పెట్టి గిరిజనులకి అన్యాయం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో ఎక్కువ గిరిజన ఏరియా గిరిజనులు ఉన్నారు. దాని మీద మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు మరి జీవో ఏర్పాటు చేసి పంపిస్తే దాన్ని మరి పక్కన పెడితే ప్రభుత్వాలు ఎందుకంటే మన తెలంగాణ మీద చిన్న చూపు చూస్తూ గిరిజనులకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి అదే రకంగా ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో ముందుంచాలనేదే ముఖ్యమంత్రి గారి కోరిక. ఆ రకంగా రైతులను కూడా ఇబ్బంది పెట్టి మరి యాసంగి గింజలు కూడా కొనడానికి ధాన్యం కూడా కొనకుండా మరి నిన్న మొన్నట్లో మీరు చూస్తున్నారు మంత్రులు కూడా ఢిల్లీ వెళ్ళి మరి ఆయన పరమేశ్వరం కోసం ఏర్పాటు చేసినా కూడా ఇంతవరకు పరమేశ్వరం ఇవ్వలేదు. ఆ రకంగా గిరిజనులకి అన్యాయం జరుగుతున్నా కూడా మరి మోదీ గారు ప్రధానమంత్రి గారు సూచించుకున్నట్టు సీఎం కొట్టినట్టు కూడా లేదు. కాబట్టి ఈసారి కంపల్సరీగా రాష్ట్రంలో మోదీ గారిని ఏ పరిస్థితి ఉంటుందో అనేది కూడా గిరిజనులు తెలియపరుస్తారు. ఆ రకంగా ఇప్పటికైనా కన్ను తెరిచి గిరిజనులకి ముఖ్యమంత్రి గారు పెట్టిన జీవోని కంపల్సరీగా అమలు చేయాలని గిరిజన తరఫున గిరిజన ప్రజాప్రతినిధిగా మోడీ గారికి కోరుతూ హెచ్చరిస్తున్నారు.